అభివృద్ధికి ఆమడ దూరంలో గోసంగి కాలనీ 20వ వార్డు కామారెడ్డి జిల్లా. ఈ 3 సంవత్సరాలు గడిచినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గోసంగి కాలనీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణలో భాగంగా పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్న కాలనీ వాసులు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించి 10 రోజులు గడుస్తున్న 20వ వార్డు గోసంగి కాలనీ వైపు కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు. త్రాగునీరు లేక మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త, సీసీ రోడ్ల నిర్మాణం లేక రాత్రిపూట వీధి దీపాలు వెలగక దారి పొడవునా పెరిగిన పిచ్చి మొక్కలు మధ్య జీవనం కొనసాగిస్తూ కాలనీ వాసులు, అధికారులు ఇకనైనా గోసంగి కాలనీపై దృష్టి సారించి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అన్నారు. కాలనీ సమస్యలపై పలుసార్లు మున్సిపల్ కౌన్సిలర్ సలీం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. అని 10 డేస్ ప్రణాళిక నిర్మించింది. ఈ 10 డేస్ ప్రణాళికల్లో ప్రతి వార్డులో వర్క్ చేయడం జరిగింది, ప్రణాళిక ప్రసిద్ధం చేయడం జరిగింది, మూల డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ గల్లీ గోసంగి కాలనీ 20వ వార్డుకు వచ్చి ఏ ఆఫీసర్ కానీ, ఏ స్పెషల్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ రాలేరు, ఎటువంటి పనులు చేయలేరు. కాబట్టి మేము చూసినాం 10 రోజులు ప్రణాళిక పెట్టిరు, ఎవరు రాలేరు. మరి ఎవరి దాకా ఎవరు రాలేరు కాబట్టి మేము కూడా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటే, ఈ గల్లీని చూసి ఈ మోల్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ, కరెంటు సౌకర్యం కూడా లేదు. వాటర్ సౌకర్యం అయితే బాగా ఇబ్బంది ఉంది. వాటర్ అయితే అస్సలేవు. కొన్ని వస్తున్నాయి, ట్యాంకర్ వస్తుంది కానీ అది ఎటువంటి సరిపోతలేవు. కాబట్టి ఎండాకాలం వస్తుంది, వాటర్ అయితే బాగా ఇబ్బంది ఉంది. దాని మీద ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ, చైర్మన్ కానీ, కలెక్టర్ కానీ ఎవరు కూడా ఈ రోజు ఒక్కరు రాలేరు. ఇప్పుడైనా దయచేసి ఈ గల్లీని గుర్తించి వచ్చి వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా ద్వారా మేము కోరుకోవడం ఒకటే. ఈ రోజు వరకు ఎవరు వచ్చేది లేదు. ఈ పని చేస్తాము, ఒక కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ మేము గెలిపిస్తే మేము ఇది చేస్తామన్నారు. ఒక్కరికి కూడా ఏం చేయలేదు. మోర్ అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, అన్ని బోర్లన్నీ ఎండిపోయినాయి. బోర్ల గురించి మా పెద్ద మనసులో మేము అందరం సమస్యగానే మున్సిపల్కి పోయినాము, అన్ని రకాలు అడిగినాము. అన్ని రకాలు అడితే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, అప్ చేస్తున్నారు. కానీ ఏ వ్యక్తి చేయలేరు, ఏ అధికారి చేయలేరు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ తీసిన ఆ విషయానికి వస్తే మా దగ్గర ఏ అధికారి రాలేడు, ఏ అధికారులు స్పందించలేదు. ఎట్లున్నారు కూడా పెంచడం లేదు. ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. అలాంటివి ఇంతవరకు అభివృద్ధి లేదు. అప్పటి నుంచి కాదు, ఇప్పటి వరకు లేదు. ఈ అభివృద్ధి కూడా చేస్తారో నమ్మకం కూడా లేదు. దీని మీద గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా చర్య తీసుకొని మాకు ఈ గోసంగి సంఘంకు గోసంగి సంఘానికి న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. గోసంగి కాలనీ మీది 20వ వాడ. మా గల్లీల ఈ వాడల చాలా కష్టమైన పరిస్థితి, ఘోరమైన. మాకు ఏదానికైనా కానీ పాములు, తేళ్ళు, ఈ రోడ్లు చక్కలేవు, ఏది చక్కలేదు. మేము పోయి సలీంభాయిని, కౌన్సిలర్ సలీంభాయిని అడిగితే మీ గల్లీల నేనేం పని చేయను, మీరు మాకు ఓట్లు వేయలేదు, నీ గల్లీకి రాను, పని చేయను అని చెప్పి అని చెప్పాడు. చెప్తే సుఖం మేము ఏం చేసినామని, సరే మాకు గొడవలు ఎందుకు, మరి సారున్నాడు ఎమ్మెల్యే సాపు సార్కి పోయి అడుగుతాం, మరి మాకు ఇట్లా పరిస్థితులు చెప్పానంటే సుఖ ఆయన ఏమన్నానంటే సారు బాగా కోపంగా ఉన్నాడు, ఆ గల్లీ గురించి చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకోడు సలీంభాయి. అందుగురించి మాకు దయచేసి మా గల్లీని పట్టించుకొని మాకు రోళ్ళు ఇచ్చేసి, మాకు చాలామైన ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇక ఎవరు పట్టించుకోకపోతే మేము కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్ పోయి ఆయనకు మా ఇబ్బంది ఏంది, మా కష్టం ఏంది అన్ని విధాలు చెప్పుకుంటున్నాం. కొద్దిగా 30 సంవత్సరాలు అయితే ఇల్లు లేదు, మోర్ లేదు, ఏం లేదు. మా జాగాలు ఇస్తూ ఉంటున్నారు, మరి భూములు ఇస్తూ ఉంటున్నారు, ఇల్లు కట్టిస్తూ ఉంటున్నారు, లోన్ ఇస్తూ ఉంటున్నారు, లోన్ లేదు, ఏం లేదు. దయచేసి మమ్మల్ని పేదలని మమ్మల్ని గుర్తించి మాకు ఇల్లానా లేకపోతే జాగానా ఏదైనా మాకు లోన్ ఇప్పించాలని కోరుతున్నాను. సలీంభాయి ఏం చెప్తుండే, మాకు ఓట్లు వేయలే, ఏమేలే, నీళ్ళు తీయడం అని అంటే అసలు బాధలు మేము పడుతున్నాం. మేము డైలీ వాటర్ ట్యాంక్ కొట్టుకుంటూ నీళ్ళు పెట్టుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు మా సొంతం బోర్లు ఖరాబ్ అయిపోయినాయి, మాకు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో మా పరిస్థితి ఏం కావాలి? ఏ రాజకీయ నాయకులు కానీ మా గురించి పట్టించుకోరు. కౌన్సిలర్ పోవాలి, పోయి మమ్మల్ని పట్టించుకోమని చెప్తున్నాం. మధ్య తరగతి కుటుంబాలు
ఎందుకంటే మా గురించి గోసంగని ఎక్కడ సో తెలుస్తలేదు. మా గురించి గోసంకాల నుంచి మారుతున్నాను బిర్యానీ. మాకు బోరు ఖరాబ్ అయినా, నీళ్ళ ప్రాబ్లం ఉంది, మోరి ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది. ఎటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ, సేమినర్ కానీ, కలెక్టర్ కానీ, అలాంటి కేటీఆర్ కానీ, గంభవాడ కానీ మాకు గెలవని చేపేసి అని చెప్పింది. ఇప్పటికి నలభై ఏం లేదు, అన్ని వాళ్ళు అవుతున్నాయి కానీ మా గల్లీ మాత్రం ఇప్పటికీ ఓళ్ళు తీసుకుంటలేరు, ఓళ్ళు చేస్తలేరు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. అసలు ఈ గోసంగి కాలం అన్న మాటనే గుర్తుపై లేని లేదు. ఎక్కడికి పోయినా మాకు పనులు అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దోమతో మన ఫామ్లో వస్తున్నాయి, ఇప్పుడు ఎన్ని వాళ్ళ మీద ఇబ్బంది ఉంది. ఆయనకలైతే మా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. కమిషన్ దగ్గరికోతే అటు పోమంటారు, ఇటు పోమంటారు. ఎటువంటి ఇవి ఖరాబ్ అని చెప్పాం కూడా, మాకు ఎవరు పట్టించుకోలేదు, బోర్ చేయమంటే కూడా చేస్తలేరు. మా సొంత డబ్బులు పెట్టుకుని చేపించుకున్నాము, పైసలు పెట్టి చేపించుకున్నాం, మమ్మల్ని వచ్చాయా నీళ్ళు లేవంటే కూడా మాకు నీళ్ళు కూడా మీకు చెప్పే మేము చేసుకుంటామంటే కూడా ఇవాళ కూడా చేస్తలేరు. వాటర్ కూడా ప్రాబ్లం వస్తుంది, పోయి డబ్బులు పెట్టుకొని రోడ్డు మీద టాకెట్లు వేసుకొని కొట్టుకొచ్చుకుంటాం. నీళ్ళు కూడా పొద్దుగా వస్తున్నాయి లేకపోతే లేవు, లేకపోతే బయటకు వెళ్ళి కొట్టుకొచ్చుకుంటాం, పొద్దులేసి కూలీ చేసుకుంటున్నాం. ఎందుకంటే కొట్టుకుంటాం నీళ్ళు, ఒక్క టాకెట్ తెచ్చుకోవాలంటే 250 మేము పోతే 300-400 రూపాయలు కైకి వస్తుంది. ఎవరిలో బతుకుంటాం మమ్మల్ని? కమిషనర్ చెప్పిన, చైర్మన్ చెప్పిన వాళ్ళు కూడా పట్టించుకుంటారు. డబ్బులు ఉన్నాయి, వానకాలమే అడుగులు అవుతాయి, ఎవరు కూడా పట్టించుకుంటారు. చెత్త సాధ్యం ఏమంటే ఎవరు చేస్తారు, ఇళ్ళ విషయం మేమే ఎక్టర్ కానీ, చైర్మన్ కానీ, మున్సిపల్ కానీ రోజు మాకు 2 రోజుల మాకు ఉండవసం అయితే లేదు, మాకు బతుకుడు కూడా కష్టం లేదు. ఇటువంటి పరిస్థితులు ఏడైనా మాట్లాడతా మోళ్ళు ఒక్క బండి కూడా మా దగ్గర రావట్లేదు. ఎక్కడ ఉన్న చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉంది, ఎవరు కూడా స్పందించడం లేదు. ఎవరు ఏ రాజకీయ దగ్గరికి పోయినా కానీ మీరు ఎక్కడున్నారు, మీ గోసంకాలని ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగేది గోసంకాలని ఎక్కడుంది? ఇప్పటిదాకా అడిగింది లేదు, చేసింది లేదు, వచ్చింది లేదు. మొత్తానికి అధికారులు ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం వచ్చిర్రు, ఓట్ల వేసిన తర్వాత ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాలే. వస్తే ఒకవేళ అక్కడనే అభివృద్ధి చెందిన కాలనీలకు వెళ్తురు, అక్కడనే చూస్తురు, అక్కడనే వెళ్ళిపోతురు. ఆ ప్రోగ్రామ్ అనేది 10 రోజుల ప్రణాళిక ప్రోగ్రామ్. అక్కడనే రాలే మున్సిపల్ కమిషనర్, రాలే చైర్మన్, రాలే కలెక్టర్ ఆఫీసర్, ఆయన కలెక్టర్ ఆయన కూడా రాలే. ఎవరు రాలే? మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం, అన్నింటిలో ఇచ్చినాం కానీ ఇప్పటికే ఏ రాజకీయ నాయకులు, ఏ ఆఫీసర్ కూడా పట్టించుకుంది లేదు, స్పందించింది లేదు. మున్సిపల్ నుంచి వచ్చి ఇది లేదు అది లేదని రాసుకోపోయారు, ప్రతి వార్డులో ప్రతి దాంట్లో రాసుకోపోయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏ ఆఫీసర్ మున్సిపల్ నుంచి వచ్చి కూడా రాయలేరు. 20 వార్డుగా లెక్కొచ్చింది, మరి 20 వార్డు తరఫున మేము అందరం ఓట్లేసి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. మరి గెలిపించుకున్నప్పుడు మరి అన్ని గల్లీలు మరి అభివృద్ధి జరుగుతున్నాయి. మరి గత 40 సంవత్సరాల నుంచి మరి గోసంకాలని అభివృద్ధి చేయడం కారణం ఏంది? మరి ఈ పెద్దల ఆలోచన ఏంది? అసలు గోసంకాలని వాళ్ళ దృష్టిలో ఎందుకు లేదు? మరి ఈ ప్రభుత్వం మరి మాకు ఈ రకంగా మరి ఇబ్బంది చేసుకోవడం అవసరం ఏంది? మరి ముఖ్యంగా కమిషనర్ గారి కానీ, మరి మున్సిపల్ చైర్మన్ గారి, మరి కలెక్టర్ గారికి మీరు మేము దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మా గల్లీని మీరు పట్టించుకోవడం లేదు. మరి ప్రభుత్వం మొత్తం మొన్న కొత్తగా తీసుకొచ్చింది ఒక 10 రోజుల ప్రణాళిక అని, మరి ప్రతి వార్డులో చెట్లు పెట్టడం కానీ, క్లీన్ చేయడం కానీ, మోర్లు డ్రైనేజ్లు మరి అవన్నీ క్లీన్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. మరి మా గల్లీకి ఒక రాజకీయవేత్త కూడా వచ్చి మరి ఒక్కరు కూడా స్పందించలేరు. మరి కమస్కం మాకు లోకల్గా ఉన్న వార్డు మెంబర్ కూడా వచ్చి మమ్మల్ని మరి సందర్శించలేడు, అసలు ఏ విషయం కూడా అడగలేడు. మరి ఏం సార్ మరి మా కౌన్సిలర్ మేము అడిగితే మరి మా గల్లీ సంగతి ఏంటంటే, మా మీరు ఓట్లు వేయలేరు, మాకు సంబంధం లేదని ఆ సలీం అంటుండు. మరి ఈ రకంగా మా గల్లీని పట్టించుకోవడం మాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు విషయం మీద మాకు అర్థమైతే లేదు. కరోనా వైరస్ అని రకరకాల వ్యాధులు వస్తున్నప్పుడు మరి దోమలతో భరించలేకపోతున్నాం. సాయంత్రం అయితే ప్రతి మోరి నిండిపోయి ఉన్నది, మోర్లు తీయడం లేదు, చెత్త అట్లనే ఉంటుంది, రోడ్లు క్లీన్ లేవు, సీసీ వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది. సీసీ రోడ్లు అయితే అసలు లేవు. అసలు గంపగోడతం సార్ వచ్చినట్టు కూడా చూపించినాం, ఇంకా చూపిస్తే
నేను గెలిచుతోనే మీ వార్డ్ మెంబర్ ని గెలిపించుకోవడం చేస్తామని చెప్పారు. చేస్తామని రోడ్డు కూడా అసలు ఇప్పటికీ ఒక రాజకీయవేత్త కూడా అక్కడికి వచ్చి ఒక వార్డ్ మెంబర్ కూడా వచ్చి మమ్మల్ని స్పందించాలి అర్థమైతే లేదు. మరి గోసంకాలని కూడా అసలు వాళ్ళ దృష్టిలో కూడా లేదు. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే కలెక్టర్ గానీ మరి మున్సిపల్ చైర్మన్ గానీ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ దయచేసి కోరుకునేదంటే ఈ యొక్క విన్నపాన్ని మీరు స్పందించి వెంటనే మా గల్లీకి వచ్చి మీరు మేము చెప్తుంది నిజమా అబద్ధమా మీరు కూడా ఒకసారి వచ్చి గల్లీకి వచ్చి ఈ చెత్త చెదారము మోర్లు ఈ సీసీ రోడ్ల సమస్యలు వాటర్ సమస్యను చూసి దయచేసి మీరు చూసి వెంటనే మరి మా గల్లీని సందర్శించి మరి మాకున్న ప్రతి సమస్యను మీరు తీర్చాలని మరి మేము కోరుకుంటున్నాం. మనం చూసి మోరు ఉన్నాయి చూడు ఏ మున్సిపల్ నుంచి ఆఫీసర్ వచ్చి పని కూడా చేస్తాడు. నేను చాటి సంఘం మోరే లేదు.
కౌన్సిలర్స్ కోస్తారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరు దయచేసి మాకు పనులు చేయాలి. మోర్లు లేవు, అటు మోర్లు తీయలేదు రోడ్డు. మీరు చెత్త పనులు వస్తలేవు. కలెక్టర్ కూడా మాకు ఇక్కడ రోడ్లు లేవు, నీళ్ళు లేవు, మోర్లు లేవు, ఏం లేవు. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు ఏం సాధించారు? మాకు కూడా 30 ఫీట్ల రోడ్ 30 ఫీట్ల రోడ్ ఉంది కూడా ఇప్పటిదాకా శాంక్షన్ అయింది లేదు. గడ్డి కూడా తీస్తలేదు మాకు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే. ఏ రాజకీయ ఇక్కడ వస్తున్నాయి. ఇప్పటిదాకా మాకు బోర్లు లేవు, మోర్లు తీస్తలేరు. అదే మాకు మొన్న 20 వాడు కౌన్సిలర్ అయిండు. కౌన్సిలర్ అయినప్పుడు మరి ఇట్లా పోయి సలీము కౌన్సిలర్ అయిండి పోయి అన్న మరి మాకు కొంచెం ప్రాబ్లం ఉంది, మాకు ఇక్కడ మోర్లు సక్కలేవు, వాటర్ వస్తలేదు అంటే మీరు నాకు మాకు ఓట్లు వేయలే, నేను ఇక్కడ వేయ్యా అని చెప్పిండు. మరి మేము ఎట్లా అంటే మేము కూడా ఇప్పుడు ఓట్లు వేస్తున్నాము. ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు రాజకీయం అంటే పక్షపాతం మాట్లాడద్దు. వేసినా వేయకుండా వాళ్ళది ఏంటంటే ఉద్దేశం వాళ్ళు గవర్నమెంట్లో గెలిచారు కాబట్టి వాళ్ళు పనిచేయాలి. మాకు వాళ్ళు పనిచేస్తలేరు. ఇప్పటికీ 2-3 మాట్లాడినాము. మొన్న 20 రోజుల మీటింగ్ ప్రణాళిక పెట్టినప్పుడు కూడా మరి మాకు ఎత్ర వేయలేడు. అక్కడ నుంచి బొంబాయి కాలనీకి చెప్పిండు, అక్కడి నుంచి అక్కడనే చేస్తుండు. ఇక్కడ నేను చెయ్యా, మీరు ఓట్లు వేయలే అంటుండు. మీరు పెద్దలు కలెక్టర్ కానీ గంప గోవర్ధన్ కానీ ఎవరు కానీ మీరు దయచేసి మా వాడని పట్టించుకోవాలి. మాకు ఒక బోరు కూడా లేదు. మేము ఒకవేళ గోదావరి నల్ల నీళ్ళు వచ్చినప్పుడే తాగుతున్నాము. మాకు వాటర్ మ్యాన్ కూడా మంచోడు, కొంచెం నీళ్ళు ఇడుస్తుండు. ఆయన నర్సింహులు మంచోడు. నా పేరు సాయిలు. మరి ముఖ్యంగా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మా మన వినాలి. మేము గోసాయిగూడము, మాది గోసాయి కాలనీ 20 వాడు. మాది దయచేసి ఇప్పుడు మేము కౌన్సిలర్కు వ్యతిరేకమని కాదు కానీ ఈ బాధల వాళ్ళు కూడా ఉంటారా? మరి మాది చిన్న కులం అనిగినా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారా? మరి మేము సావంగా చూసి ప్రగతి కార్యక్రమాన్ని 10 డేస్ ప్రణాళిక నిర్మించింది.